Have you ever given a presentation in your college or in your university? Well guys, in today's class we are going to talk about how to make an effective presentation. I'm going to get you the simple and super tips to make an effective presentation. Welcome back to English from Is Fall in Love with English. మన కాలేజ్ లో లేదా మన క్లాసెస్ లో లేకపోతే వేరే వేరే డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో కంపెనీస్ లో వీ హ్యావ్ టు మేక్ ప్రెజెంటేషన్స్ కదా. మనం ఒక యాప్ డిజైన్ చేసినాం, దాని ప్రెజెంటేషన్ చెప్పాలి, లేదా ఒక టాపిక్ ఉంది, ఎన్వైరన్మెంట్ టాపిక్ ఉంది, లేదా స్ట్రెస్ ఉంది, ఇలా డిఫరెంట్ టాపిక్స్ పైన మనం ప్రెజెంటేషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్ దాట్ సిచ్యువేషన్ you should be able to make an effective presentation without getting stuck and without making any mistakes. So in today's class you are going to get superb clarity over how to make a presentation, okay guys, effectively and effortlessly. Anyway, see guys, before diving into the class, actually online classes lo first batch classes inka start kaledu. Due to some other reasons, maybe tomorrow or day after tomorrow they are going to be started. Okay, second batch is from 14th May. If you are really interested in our online classes, do send me a message to this number. Okay, and sorry for the late. Anyway, everything will be fine within a couple of days. And let me dive into the class. Usually, manam presentations ichchetappudu English lo chaala varaku oka topic teeskuntam. Any topic we can take, teeskuntam. Teeskunna tarvata I would like to talk about this particular topic and start chestam. తర్వాత ఏంటి అంటే ఆ టాపిక్ ని ఎలాబొరేట్ చేసేటప్పుడు ముందుకెళ్లే క్రమంలో ఫస్ట్లీ, సెకండ్లీ, థర్డ్లీ, లాస్ట్లీ అని చెప్పి మాట్లాడుతుంటాం, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ టెరిఫిక్ అన్నమాట. అట్లాంటి ఫ్రేజెస్ ని యూజ్ చేయకూడదు. ఇన్స్టెడ్ వి కెన్ యూజ్ సమ్ ఎఫెక్టివ్ ఫ్రేజెస్. అవి ఎలా యూజ్ చేయాలి, ఒక ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్ ఎట్లా ఇవ్వాలి అనేది ఈరోజు టాపిక్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఇక్కడ ఏంటి అంటే టుడే ఐ వాంట్ టు డిస్కస్ ద న్యూమరస్ బెనిఫిట్స్ ఆఫ్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్. సో దిస్ ఇస్ ద టాపిక్ ఐ హావ్ చోజన్. ఏంటి అంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ వల్ల వచ్చే న్యూమరస్ బెనిఫిట్స్. ఓకే, చాలా బెనిఫిట్స్ ఏమి ఉంటాయి కదా ఎక్సర్సైజ్ వల్ల, రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. And when it comes to English, it should be regular practice, not the practice. Okay, let me come back to the topic. Today, I want to discuss the numerous benefits of regular exercise. Idi topic. Okay, ee topic gurinchi nenu I'm going to make a presentation. Ela start chestunnanu anedi chudandi. Manam usual ga start chesedi enti ante firstly and start chestam. Firstly again. Okay, which is actually not okay. To begin with sounds better. To begin with, regular exercise improves physical health, improves. It is always correct kada, always correct kabatti eternal truth adi, eppadiki nijam adi kabatti simple present lone maximum sentences simple present lone untayi. Okay, so the regular exercise improves physical health. ఫిజికల్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇట్ స్ట్రెంగ్తెన్స్ ద హార్ట్. ఇది కూడా సింపుల్ ప్రెజెంట్. ఇట్ స్ట్రెంగ్తెన్స్ ద హార్ట్, హార్ట్ ని స్ట్రెంగ్తెన్ చేస్తుంది. బూస్ట్ ఇమ్యూనిటీ అంటే మన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, బూస్ట్ చేస్తుంది. అండ్ హెల్ప్స్ మెయింటైన్ అ హెల్దీ వెయిట్. ఓకే, మనం ఒక హెల్దీ వెయిట్ మెయింటైన్ చేసేలాగా హెల్ప్ చేస్తుంది ఎక్సర్సైజ్. ఏది డైలీ ఎక్సర్సైజ్ అనేది. ఇక్కడ అన్ని సింపుల్ ప్రెజెంట్ లోనే ఉన్నాయి కదా. టు బిగిన్ విత్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఇంప్రూవ్స్ ఫిజికల్ హెల్త్. ఫిజికల్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇట్ స్ట్రెంగ్తెన్స్ ద హార్ట్, హార్ట్ ని స్ట్రెంగ్తెన్ చేస్తుంది. బూస్ట్ ఇమ్యూనిటీ, ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. అండ్ హెల్ప్స్ మెయింటైన్ ఏంటి ఇక్కడ హెల్దీ వెయిట్, హెల్దీ ఆరోగ్యకరమైన బరువుని మెయింటైన్ చేసేలాగా హెల్ప్ చేస్తుంది. ఇది ఫస్ట్ నేను చెప్పింది టు బిగిన్ విత్ అని స్టార్ట్ చేసి. యూజువల్లీ వీ హావ్ గాట్ ఎ బ్యాడ్ హ్యాబిట్. మళ్ళీ ఏం చెప్తాం, సెకండ్లీ అని చెప్తాం. సెకండ్ సెంటెన్సెస్ కి వచ్చేసరికి సెకండ్లీ, సెకండ్ పారాగ్రాఫ్ కి వచ్చేసరికి సెకండ్లీ అని చెప్తాం. బట్ ఇన్స్టెడ్ యూ కెన్ యూజ్ ఇన్ అడిషన్. ఇన్ అడిషన్ అంటే అదనంగా, దాంతో పాటుగా.
ఇన్ అడిషన్. ఓకే, సెకండరీ అనేది యూజ్ చేయొద్దు. ఇన్ అడిషన్ ఎక్సర్సైజ్ ఎన్హాన్సెస్ మెంటల్ వెల్ బీయింగ్. మన మెంటల్ వెల్ బీయింగ్, మెంటలీ ఆరోగ్యంగా ఉండడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఓకే, ఎన్హాన్సెస్ పవర్ని పెంచుతుంది అనమాట, మెంటల్ హెల్త్ని పెంచుతుంది, వెల్ బీయింగ్ని కూడా పెంచుతుంది. ఇట్ రెడ్యూసెస్ స్ట్రెస్, అది ఏం చేస్తుంది, రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది రెడ్యూసెస్ స్ట్రెస్, స్ట్రెస్ని రెడ్యూస్ చేస్తుంది అంటే తగ్గిస్తుంది అనమాట. ఇక్కడ చూస్తే ప్రతి సెంటెన్సెస్ కూడా, మళ్ళీ ప్రతి సెంటెన్స్ కూడా యూ కెన్ ఫైండ్ దమ్ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ రైట్. ఇట్ రెడ్యూసెస్ స్ట్రెస్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్, ఏం చేస్తుంది రెగ్యులర్ ఎక్సర్సైజ్. ఇట్ ఎన్హాన్సెస్ మెంటల్ వెల్ బీయింగ్, మెంటల్ వెల్ బీయింగ్ అనేది పెంచుతుంది, మానసిక ఆరోగ్యాన్ని పెంచుతుంది. తర్వాత ఇట్ రెడ్యూసెస్ స్ట్రెస్, స్ట్రెస్ ని తగ్గిస్తుంది, అండ్ యాంగ్జైటీ ఆఫ్ కోర్స్ అండ్ డిప్రెషన్, డిప్రెషన్ ని, యాంగ్జైటీని, స్ట్రెస్ ని తగ్గించేస్తుంది ఏంటిది రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది. తర్వాత మూవ్ అయ్యేటప్పుడు ఇంకా ఫాలోయింగ్ దట్ యూజ్ చేస్తున్నా. ఇక్కడ మనం యూజువల్ గా ఏం చెప్తాం, థర్డ్లీ అనేది యూజ్ చేస్తాం. ఫస్ట్లీ అయిపోయింది, సెకండ్లీ అయిపోయింది, థర్డ్లీ యూజ్ చేస్తాం, విచ్ ఇస్ ఆబ్వియస్లీ అబ్సర్డ్. ఓకే, యూ షుడ్ నాట్ బి యూజింగ్ దట్. ఏం చెప్తారు, ఇన్స్టెడ్ ఫాలోయింగ్ దాట్, దాన్ని ఫాలో అవుతూ ఏమేమి చెప్తున్నాం, ఎక్సర్సైజ్ ఫోస్టర్స్ సోషల్ కమ్యూనికేషన్స్. ఫోస్టర్స్ అంటే పెంచుతుంది, సోషల్ కమ్యూనికేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఏ విధంగా అంటే చూడండి, వెదర్ ఇట్స్ జాయినింగ్ ఏ స్పోర్ట్స్ టీమ్, స్పోర్ట్స్ టీంలో జాయిన్ అవ్వడం కావచ్చు, ఆర్ అటెండింగ్ ఫిట్నెస్ క్లాసెస్, అటెండింగ్ ఫిట్నెస్ క్లాసెస్, అది స్పోర్ట్స్ టీంలో జాయిన్ కావడం కావచ్చు, లేకపోతే ఫిట్నెస్ క్లాసెస్లో జాయిన్ కావడం కావచ్చు. అది ఏం చేస్తుంది అంటే, ఎక్సర్సైజింగ్ విత్ అదర్స్ కెన్ క్రియేట్ అ సెన్స్ ఆఫ్ కమ్యూనిటీ అండ్ సపోర్ట్. మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు జిమ్లో ఒకరమే ఉంటామో లేదు కదా, వీ డూ ఎక్సర్సైజ్ విత్ అ లాట్ ఆఫ్ పీపుల్, దట్ హెల్ప్స్ క్రియేట్ కమ్యూనిటీ, అ సెన్స్ ఆఫ్ కమ్యూనిటీ అండ్ సపోర్ట్. మనం ఒక సోషల్ కమ్యూనికేషన్ని బిల్డప్ చేస్తుంది అని చెప్పి మనం ఇక్కడ చెప్తున్నాం. ఓకే, ఇది తర్వాత ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ప్రెజెంటేషన్ మోస్ట్ ఆఫ్ ద గైస్ యూజ్ దిస్ వన్ లాస్ట్లీ అని చెప్తా ఉన్నాం, లాస్ట్లీ, విచ్ ఈస్ అబ్సల్యూట్లీ బ్లండర్. ఆఫ్ కోర్స్ ఇట్ మే నాట్ బి బ్లండర్, బట్ వీ షుడ్ నాట్ బి యూజింగ్ దట్. ఓకే, ఇన్స్టెడ్ ఏమని చెప్తారు, ఇన్ కంక్లూజన్, ఇన్ కంక్లూజన్ అంటే చివరిగా అని చెప్తున్నా, ఇన్ కంక్లూజన్ అని చెప్పి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఆఫర్స్ అ మల్టిట్యూడ్ ఆఫ్ బెనిఫిట్స్, చాలా బెనిఫిట్స్ ని ఆఫర్ చేస్తుంది ఎక్సర్సైజ్. రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఆఫర్స్ అ మల్టిట్యూడ్ ఆఫ్ బెనిఫిట్స్ అంటే చాలా బెనిఫిట్స్ ని ఆఫర్ చేస్తుంది. దిస్ ఈస్ ఆల్సో రిటన్ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఓకే, వెల్ ఫర్ బోత్ బాడీ అండ్ మైండ్, ఫర్ బోత్ బాడీ అండ్ మైండ్ ఆఫ్ కోర్స్. ఎక్సర్సైజ్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది ఇట్ ఆఫర్స్ మల్టిట్యూడ్ బెనిఫిట్స్ టు బోత్ బాడీ అండ్ మైండ్, రెండింటికి హెల్ప్ చేస్తుంది కదా, బాడీ ఫిట్ గా ఉంటే మైండ్ ఫిట్ గా ఉంటుంది రైట్. సో దట్ యా, అండ్ వీ కెన్ ఇంప్రూవ్ అవర్ ఓవరాల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ వెన్ వీ ఆర్ ఫిట్ ఎనఫ్. మనకి బాడీ అండ్ మైండ్ ఫిట్ గా ఉన్నాయనుకోండి, అది క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని మనం లీడ్ చేయొచ్చు. ఏదో ఒక ప్రాబ్లం ఉన్నా కూడా వీ కెనాట్ లీవ్ ద క్వాలిటీ, యు నో ద క్వాలిటీ గోస్ మిస్సింగ్ ఫ్రమ్ ద లైఫ్. ఎంతసేపు హాస్పిటల్స్ అని అటువంటి తిరుగుతాడు. సో ఓవరాల్ గా ఇదంతా చేస్తే ఏమవుతుంది, వీ క్యాన్ ఇంప్రూవ్ అవర్ ఓవరాల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, మనం జీవించే లైఫ్ యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని ఇది. ఆఫ్టర్ యునో ఎండింగ్ ద ప్రెజెంటేషన్, మొత్తం ప్రెజెంటేషన్ అంతా అయిపోయిన తర్వాత మనం చెప్పేది, థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్, థ్యాంక్స్ అ లాట్ ఫర్ లిసనింగ్, ఎనీ క్వశ్చన్స్, దట్స్ హౌ వి ఎండ్ అప్. ఓకే, ఈ విధంగా చెప్తాం, థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్, ఎనీ క్వశ్చన్స్. ఓకే, క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నమాట సింపుల్ అండ్ పవర్ఫుల్ టిప్స్ టు మేక్ అ పవర్ఫుల్ ప్రెజెంటేషన్. ఓకే, ఏ ప్రెజెంటేషన్ అయినా చాలా సింపుల్గా మీరు మాట్లాడచ్చు, అందులో పెద్ద రాకెట్ సైన్స్ ఏమీ లేదు. సో గైస్, దిస్ ఇస్ ఇట్ ఫర్ టుడే, అండ్ లెట్స్ మీట్ టుమారో విత్ వన్ మోర్ ఎక్సైటింగ్ లెసన్. ఆన్లైన్ క్లాసెస్ కోసం మెసేజ్ చేయండి, విత్ఇన్ ఏ కపుల్ ఆఫ్ డేస్ ఫస్ట్ బ్యాచ్ అండ్ ఫ్రమ్ మే 14 సెకండ్ బ్యాచ్ ఆర్ గోయింగ్ టు బి స్టార్టెడ్.
That's it for today. Let's meet tomorrow. Bye-bye.